దిశా యాప్ తో మహిళల భద్రతకు మరింత భరోసా లభిస్తుందని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గారు అన్నారు. దిశా యాప్ లక్కీ డ్రా కాంటెస్ట్ విజేతలకు ఆమె బహుమతులు అందజేశారు. ఒంగోలు నగరంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న ముఠాను వంటాను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేడు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. వైసీపీ ఎంపీలు పలువురు ఎమ్మెల్యేలు సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిసి పలు ఆసక్తికర విషయాలు చర్చించారు. డ్యూటీలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్పై దాడి చేసి దుర్భాషలాడిన మహిళను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేయగా కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే అన్న వెంకటరాంబాబు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పదిహేను రోజులుగా తమకు తాగడానికి నీళ్లు లేవంటూ ఖాళీ డ్రమ్ములతో రోడ్డెక్కి నిరసనకు దిగారు గిద్దలూరు ఎస్సీ కాలనీ నివాసులు. కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ జేఏసీ నేతలు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.